నేను ఇంతకుముందు చెప్పాను, ప్రభుత్వం మనకి హెల్ప్ చేయాలంటే ప్రభుత్వానికి మనం హెల్ప్ చేయాలని. ప్రభుత్వం మనకి ఆదేశం ఇచ్చింది ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు అని. బట్ కొంతమంది అట్లీస్ట్ ఒక 20% వరకు దీన్ని అసలు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అసలు తెలియట్లేదు. ఇది ఒక వరల్డ్ లాక్డౌన్, టోటల్ వరల్డ్ ఈజ్ లాక్డ్ అంటే ఎంత సీరియస్ అయిన ఒక విషయం అనేది కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి చూస్తేనే మనకు తెలిసిపోతుంది. సో దయచేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. ఇంతకన్నా ప్రభుత్వం ఏం చేస్తారు చెప్పండి. ఉండడానికి వేరేదో తప్పుగా ఏది చెప్పట్లేదు. మీ ఇంట్లో మీరు ఉంటారు, మీ బిడ్డలతో మీరు ఉంటారు, మీ ఫ్యామిలీతో ఉంటారు, మీ తల్లిదండ్రులతో మీరు ఉంటారు. పైగా డబ్బు వేరేస్తుంది ప్రభుత్వం. ఇంతకన్నా ఇంకేం చేయగలుగుతారు చెప్పండి. దయచేసి మీ మిమ్మల్ని మీరు కాపాడడానికి, మీ బిడ్డల్ని కాపాడడానికి దయచేసి ఇంట్లో ఉండండి. ఇది ఇన్ని కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. హోప్ఫుల్లీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఒక అజ్ఞాతవాసం అనుకోండి. ఈ టైం మనం ఇంట్లో ఉండాలి. దీన్ని పాజిటివ్గా మనం చూస్తే మన బిడ్డలతో ఉండొచ్చు, మన ఫ్యామిలీతో ఉండొచ్చు అనుకుంటే నిజంగా బాగుంటుంది. కొన్ని రోజులు అన్నీ అయిపోతుంది. దయచేసి ఇంట్లో ఉండండి. ఇంకొక దారుణమైన ఒక విషయం నేను చూశాను, మన చాలా వీడియోస్లో వచ్చింది సోషల్ మీడియాలో. ఏంటంటే కొంతమంది పోలీసుని కొట్టేస్తున్నారు, డాక్టర్స్ని కొట్టేస్తున్నారు. ఎవరు వాళ్ళని కాపాడడానికి వచ్చారో వాళ్ళని కొట్టేస్తున్నారు. డాక్టర్స్ అంటే ఎవరండి? వాళ్ళు మనం ప్రజలు చనిపోకూడదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులని ఇంట్లో పెట్టేసి, వాళ్ళ బిడ్డల్ని అక్కడ ఇంట్లో పెట్టేసి రిస్క్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు. వాళ్ళని కొట్టడం అంటే ఏంటండి? ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వాళ్ళని పెట్టుకుని పూజ చేయాలి, వాళ్ళ దేవుళ్ళలాగా వాళ్ళని పూజ చేయాలి. అలాంటిది కొడుతుంటే ఇది ఏంటి, మానవత్వం లేకుండా ఇది అసలు అర్థం కావట్లేదు. అండ్ పోలీస్ కూడా అంతే. పోలీస్ ఎందుకంటే ఇలాంటి తీసుకొడతారు? మీరు చచ్చిపోవద్దరా, ఇక్కడ ఉంటే నువ్వు మాత్రం కాదు చాలామంది పోతారు అని చెప్పడానికి ఎంత చెప్పినా వినకపోతే కొట్టేస్తున్నారు అంతే. దయచేసి అది తప్పుగా అనుకోవద్దు. మనం ఇంట్లో ఉంటే ఎందుకండి కొడతారు? మనం ఫ్యామిలీతో కదా ఉంటాం మనం. దయచేసి అర్థం చేసుకోండి. అదే మన ఇంట్లో నుంచి ఒక డాక్టరో, మన ఇంట్లో నుంచి ఒక నర్సో, మన ఇంట్లో నుంచి ఒక పోలీసో బయటకు వెళ్తే మనకి ఎంత బాధగా ఉంటుందో. అయ్యో ఎప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటికి వస్తారో, అంత ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఎక్కడ అయిపోతుందో అని మనం బాధపడం. అలాగే అండి, అందరినీ మన ఫ్యామిలీ అనుకోవాలి మనం. ప్లీజ్, మనం అందరూ ఒక్కటి. మన దేశంలో వీఆర్ ఆల్ వన్ అనే ఒక పవర్ని మనం చూపించాలి. దయచేసి ఇంట్లో ఉండండి. అండ్ సేవ్ యువర్ ఫ్యామిలీ, సేవ్ ద సొసైటీ, సేవ్ యువర్ కంట్రీ అండ్ సేవ్ దిస్ నేషన్. జై హింద్.